వ్యూవర్స్ గుడ్ డే టు ఆల్ ఆఫ్ యు నా పేరు సుశీల అండి మాది విజయవాడ విజయవాడలో గార్జియస్ టీచర్స్ పేరుతో మాకు 12 సంవత్సరాలుగా షాప్ ఉందండి మా షాప్ లో టైలరింగ్ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అన్ని చేస్తాము బ్రైడల్ వేర్ కిడ్స్ వేర్ అన్ని ఉంటాయి మీరు సారీస్ ఇచ్చిన డిజైన్ చేస్తాం మీ స్ట్రక్చర్ని బట్టి సారీని బట్టి సారీలో ఉన్న కలర్స్ని బట్టి ఏది వేస్తే బాగుంటుంది ఎలా వేస్తే బాగుంటుందండి చేస్తాం అన్నమాట సో మీరు టైలరింగ్ మగ్గం మిషన్ ఎంబ్రాయిడరీ తప్పకుండా రండి అలాగే మా స్టోర్లో ఉన్న సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లాంటిస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి చూడండి దూరాన ఉన్న వాళ్ళు వీడియోలో బుక్ చేసుకోండి మీకు నచ్చినవన్నీ కూడా కొన్ని కొన్ని సారీస్కి డిజైన్ చేసి కూడా ఇస్తాం అన్నమాట మేము దీనికి పైపింగ్ వేసి పంపించండి అంటే పైపింగ్ వేసి పంపిస్తాం అందరు రకరకాలుగా ఉంటాయి అన్నమాట బ్లౌజెస్ మీరు సెట్ చేసి పంపించండి అని వాళ్ళకి బ్లౌజెస్ సెట్ చేస్తాము అట్లా అన్ని రకాల సర్వీస్ మీకు ఇస్తాను ఈరోజు ఇప్పుడు చూపిస్తున్న వాటిలో ఇప్పుడు లేటెస్ట్ వచ్చి అంగడి సిల్క్ అండి అంగడి సిల్క్ ఉంది బాంబూ సారీస్ ఉన్నాయి తర్వాత లైట్ వెయిట్ స్మూత్ ఆర్గంజా అనమాట ప్యూర్ ఆర్గంజా ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చి ఇంతకు ముందు ఎప్పుడో మా పాత వీడియోస్లో కూడా చూపించానండి ఇది నేను కట్టుకుంటున్న సారీ అనమాట 20-30 వాష్లు అయ్యింది ఏ విధంగానూ ఇది నలగదండి వాషింగ్ మిషన్స్ వేసినా ఇది ఏమీ ప్రాబ్లం లేదు దీనికి గంజి అవసరంలా దీనికి ఏమి ముడి రాలేదు గుచ్చుకోలేదు సారీ చూడంగానే అలా అనిపిస్తుందేమో కానీ కట్టుకున్నాక చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట ఈ సారీస్ వీడియో మేము పాత వాటిల్లో పెట్టాం చూడండి ఇవేంటంటే రెగ్యులర్ యూస్కండి రెగ్యులర్ యూస్కి దీని మీద డిజిటల్ ప్రింట్స్ మీరు వాషింగ్ మిషన్ వేయచ్చు గంజి అవసరంలో ఐరన్ కూడా అవసరం లేదు 4-5 సార్లు తర్వాత ఎప్పుడైనా ఫినిషింగ్ కావాలి అంటే చేయించుకోండి లో మెయింటెనెన్స్ అండ్ లో బడ్జెట్ సారీస్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి రెగ్యులర్గా మీరు జాబ్కి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది బాగుంటాయి ఇవి మేము ఆఫర్ పెట్టామండి ఫిబ్రవరిలో మేము డ్యూటీ స్టార్ట్ చేసాం సో యానివర్సరీ సేల్ లాగాను అట్ ద సేమ్ టైం మార్చ్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ సేల్ సో ప్రతి వీడియోలో కూడా ఆఫర్ అనేది ఉంటుంది క్లియరెన్స్ సేల్ అన్నమాట ఇది చూడండి ఇది కొన్ని పళ్ళు ఇలా వస్తుంది దీనిలో బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఎందుకంటే లో బడ్జెట్ శారీకి మళ్ళీ మనం బయటకు వెళ్ళి బ్లౌజ్ కొనటం మళ్ళీ అది ఒక 200-300 అవుతుంది మంచి కలరు మ్యాచింగ్ దొరకదు 4-5 షాపులు తిరగాలి అన్న ఒక ప్రాబ్లం ఉంటుంది సో ఇందులో బ్లౌజులు ఈ బడ్జెట్కి ఇది బాగానే ఉంటుందండి చక్కగా వేసుకోవచ్చు రెగ్యులర్ యూస్కి చాలా బాగా యూస్ అవుతాయి జర్నీలు కూడా చాలా కంఫర్టబుల్ అండి ఇదేమి జారదు లేచి ఎత్తుకుని కూడా ఉండదు అన్నమాట ఈసారి ఇప్పుడు నేను కట్టుకుంది చూడండి ఇలాగే ఎలా ఉందో అట్లా ఉంటుంది అన్నమాట ఇంకా వేరే ఏ ప్రాబ్లం ఉండదు ఇది చూడండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి ఇది పళ్ళు పళ్ళు పోర్షన్ అన్నమాట మీరు ఒకసారి ఫొటోస్ కూడా అవసరమైతే పెట్టించుకోండి మీరు బుక్ చేసుకుంది కరెక్ట్గా మీ సెల్లులో అంటే ఒక్కొక్క సెల్లులో కొంచెం కలర్ వేరియేషన్గా అది మీకు కనిపిస్తూ ఉంటుంది మేము వీడియోని అయితే ఏ విధంగా కలర్ పెంచడం తగ్గించడం ఏమీ చేయటం లేదు ఎందుకంటే ఎంతో దూరం నుండి మీరు మా మీద నమ్మకంతో అమౌంట్ వేస్తున్నారు యాజ్టీజ్గా మా ఫోన్ మా వీడియో అది కూడా క్లారిటీగా ఉంటుంది మా ఫోన్లో కలర్స్ యాజ్టీజ్ ఉన్నది ఉన్నట్టే పెడుతున్నాం అన్నమాట వీడియో సో మీరు చూసేటప్పుడు ఒక్కొక్క కంపెనీ ఫోన్లో కలర్స్ చాలా చేంజ్ అవుతాయండి మా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చి వీడియో కాల్ చేస్తున్నప్పుడు అక్కడ బ్లూ ఉంటుంది వేరే ఏదో బ్లూలో కనిపిస్తుంది అన్నమాట సో ఒకసారి మీకు డౌట్ ఉంటే ఫొటోస్ ఒక్కసారి పెట్టండి అనండి ఫోటోలో అయితే క్లారిటీగా మీకు తెలుసు ఇదిగోండి పళ్ళు ఇది ఇది బ్లౌజ్ అండి ఇట్లా బ్లౌజ్ ఇది చూడండి చక్కటి లైట్ కలర్స్ రెగ్యులర్గా మనం చూసే కలర్స్ కాదనమాట
మన రోజువారీ కట్టుకోవటానికి కూడా ఆల్రెడీ నాకున్న కలరు అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది కొత్త కలర్స్. దీనిలో బ్లౌజ్ అండి ఇది చూడండి, లెవెండర్ షేడ్లో ఉందండి చక్కగా. ఇది పళ్ళు వచ్చిందండి. ఇదిగో ఇది ఎట్లా ఉందండి, ఇదిగోండి బ్లౌజ్. చక్కటి లెవెండర్కి ఇక్కడ వచ్చేసి డార్క్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్లో చిన్న రంప మంచు లాగా ఇచ్చారు చూడండి, రంప మంచు. ఈ బోర్డర్లో ఉన్న డిజైన్స్ చూడండి, బోర్డర్లో చాలా అందంగా చిన్నగా ఇచ్చారండి, చాలా బాగుంది. ఈ కలర్ చూడండి చాలా బాగుంది, మంచి రేర్ కలర్స్ అండి ఇవన్నీ, అన్ని రేర్ కలర్స్. ఎట్లా ఉంది ఇది, మీకు బ్లౌజ్ వస్తుందండి. ఇప్పుడు వస్తున్న ఈ శారీస్ వచ్చి, ఇది అంగడి శారీస్, పళ్ళు ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్, నేమ్ జరి అంటారు. ఇదంతా కూడా బుటా ఇచ్చారండి, నేమ్ జరి బుటా ఇట్లా ఉందన్నమాట. ఇది అంతా కూడా ఇక్కత్ స్టైల్ ప్రింట్గా ఉంది. ఎట్లా ఉంటుందండి ఇది, మీరు వాష్లు వేయచ్చండి ఇంట్లోనే. మీరేమి డ్రై వాష్కే పంపించాలని లేదు, వాష్ అనుకుంది చాలా స్మూత్ వస్తుందండి అంచు దగ్గర నుంచి అండి. వాళ్ళు మాకు పంపించేటప్పుడు కొంచెం గమ్ ఫినిషింగ్ చేసిస్తారు, బట్ట పార్సిల్లో నలగకూడదు చాలా ఫినిషింగ్, కానీ ఇది చాలా స్మూత్ ఫినిషింగ్ అండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఎట్లా ఉందండి ఇది, చిన్నపాటి పార్టీ వేస్ట్ బాగుంటుందండి. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఇలా మీరు బ్లౌజ్ కావాలి అంటే ఇలాంటి కలర్లు, అంటే డిజైనర్గా మేము వేసుకోవాలి అనుకుంటే బాడీకి ఇది పెట్టుకోండి, బాడీకి సేమ్ సెల్ఫే పెట్టుకోండి. ఈ కలర్ అంటే ఇలాంటి డార్క్ గ్రీన్ వచ్చి హ్యాండ్స్కి పెట్టి దాని మీద ఈ బార్డర్ పెట్టించుకోండి. ఇలా ఈ బార్డర్ ఇట్లా వస్తే ఈ పువ్వు ఇలా కట్ వర్క్ ఆప్లిక్ లాగా కనుక చేస్తే కనుక మిషన్ రేటుతో చాలా డిజైనర్గా ఉంటుందండి. ఇది చూడండి ఎట్లా ఉంది సారీ, ఇది అంగడి సిల్క్ అండి. కొన్ని కలర్స్ చూపిస్తున్నానండి, ఇవన్నీ కూడా చక్కగా షేడెడ్గా వచ్చాయండి. మీకు సాంపుల్ చూసుకోండి సార్, పళ్ళు ఎలా ఉంది, దీనిలో బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది. దానిలోనే ఇదొక కలర్ అండి, చక్కగా మన ప్యూర్ సిల్క్ లాగా ఉందండి. క్లాత్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. ఇట్లా ఉందండి సార్, ఇది పళ్ళు.
ఇది మీకు బ్లౌజ్ వచ్చింది దీనిలోనే ఇది ఆల్ ఓవర్ మనకి ఎట్లా ఉందంటే ఇది మన గుజరాతీ కత్ స్టైల్లో అలాగా చక్కటి డిజైనర్ పీసెస్ గా డిజైన్ మధ్యలో ప్రింట్ వచ్చేసింది ఇవన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ షేడ్ లో ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి సేమ్ దాంట్లోనే ఇదొక స్టైల్ అండి ఇదొక కలర్ లో ఇచ్చారు చెప్పాను కదా ఇంగ్లీష్ కలర్స్ లో ఇచ్చారండి అని దీనికి మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవాలి అన్నదైతే అదే కాంట్రాస్ట్ మీరు ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా రంపు ఉంచండి చక్కగా ఇక్కడ మీరు ఒక పైపింగ్ లాంటిది కానీ మీరు ఇచ్చే కాంట్రాస్ట్ ఇలా బ్యాకింగ్ ఫ్యాషన్ ఇప్పుడు ఆ కాంట్రాస్ట్ని కొంచెం పైపింగ్ బ్యాకింగ్ ఇస్తే ఇంకా లుకింగ్ చాలా బాగుంటుందండి యాక్చువల్గా పెద్ద పెద్ద డిజైనర్స్ బ్రాండ్ నేమ్ ఫిక్స్ చేసుకునే వాళ్ళు కూడా ఆల్రెడీ ఫ్యాక్టరీస్లో తయారయ్యాయో వాళ్ళు ఇలా గ్యాప్ ఉంచమని చెప్పుకుంటారు ఒక లేస్ కానీ దానికి ఏదైనా ఒక పైపింగ్లు కానీ దాని మీద ఏదైనా వర్క్ కానీ చేసేసి వాళ్ళ బ్రాండ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ డిజైనింగ్ అయింది కాబట్టి వాళ్ళ బ్రాండ్తో వస్తాయి సో మీరే ఒక డిజైనర్ అవ్వండి వేరెవరో డిజైన్ చేసేది కాదు మీరు దీనికి ఏ కలర్ కాంట్రాస్ట్ అయితే మీ స్కిన్కి మీ మీ స్ట్రక్చర్కి బాగుంటుంది అనుకుంటున్నారో అదే కలర్తోటి ఇక్కడ చిన్న పైపింగు బ్యాకింగ్ ఒక రెండు అంగుళాల క్లాత్ వచ్చేట్టు వేసుకోండి అప్పుడు అది డిజైనర్ శారీగా అవుతుంది డిజైనర్ అంటే ఏదో కాదండి ఉన్న శారీని మీ ఓన్ థాట్స్ తోటి ఇంకొంచెం దాన్ని ఎలివేట్ చేసి దాని మీద ఏదైనా మీరు మీ ఒక పైపింగ్ అవ్వచ్చు ఒక చిన్న లేస్ అవ్వచ్చు మీరు ఏదైనా చేశారు అంటే అది డిజైనర్ శారీ డిజైనర్స్ అంటే ఎక్కడో ఆకాశంలో నుంచి రారు ఎక్కడ లేరు మీలో ఉన్న డిజైనింగ్ మీరు బయటికి తీయండి అంతే ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇట్లా ఉంటుంది శారీ ఇది ఇక్కత్ లాగా ఇట్లా ఇచ్చారండి జిగ్జాగ్ డిజైన్గా ఇచ్చారు షేడెడ్ వచ్చింది ఇట్లా ఇంకొండి సారీ చూసుకోండి షేడెడ్గా ఉంది చక్కగా ఈ జరీ కూడా ఈ షేడ్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట అందులో అంటే వేరేగా అనిపించకుండా కొంచెం లైట్గా మెరుస్తూ ఉంటుంది అదే షేడ్ ఇది ఉంది బ్లౌజ్ దీనిలో చూడండి సారీ ఎట్లా ఉంది చక్కటి తామర పువ్వులు అంచి ఇచ్చారండి వీటికి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఇది వెయిట్ తక్కువ వెయిట్ అండి వెయిట్ తక్కువలో ఉన్నటువంటి శారీ చూడడానికి ఇది వెయిట్ లాగా మీరు అనుకోవద్దు ఇది ఒక కలర్ అండి జిగ్జాగ్ డిజైన్లో ఇక్కత్ స్టైల్గా ఉంది డిజైన్ అంతా సో
इपड़े ऑर्गंजा अंडी अंटे ऑर्गंजा अनगाने एत्तुकोनि बरबरलाडिपोद्दि जारिपोद्दि अन्न फीलिंग कादु ఆర్గంజాలు కూడా చాలా రకాలు ఉంటాయండి స్మూత్ ఆర్గంజా ప్యూర్ ఇప్పుడు ఇది ఆర్గంజానే మీకు చెప్తే తప్ప ఇది ఆర్గంజా అనేది మీకు తెలియదు ఆర్గంజాలో రకాలు అన్నమాట చూడండి దీనిలో బుటి ఉంది ఇలాగా బుటి ఉందండి మీకు ఇదిగోండి బ్యాక్ చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ వర్క్ ఇది థ్రెడ్ వర్క్ బుటి అన్నమాట అసలు ఏ మాత్రం కూడా పైకేమి లేచి ఉండదు ప్లస్ ఇది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇలాగా బోర్డర్ లేకుండా ఇప్పుడు కడుతున్నారు ఎందు గురించి అంటే కొంతమంది వచ్చి ఇక్కడ ఇలాగా మిషన్ తోటి స్కాలపింగ్ చేయించుకుంటున్నారు దాని గురించి ఇలా వదులుతారు లేదా చిన్న పాటి థ్రెడ్ వర్క్ లేసులు వేసుకోవచ్చు థర్డ్ థింగ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే వీటిని మీరు లాంగ్ ఫ్రాక్స్ కొట్టించుకోవచ్చు మీరు ఒక టాప్ మీ బేబీకి ఒక లాంగ్ ఫ్రాక్ రెండు అవుతాయన్నమాట ఒక సారీ తీసుకుంటే చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇది ట్రాన్స్పరెన్స్ కూడా ఉండదండి నేను చూపిస్తాను ఇది నా చేయి పెట్టాను చూడండి ట్రాన్స్పరెన్స్ లేదండి ఇది పళ్ళు అండి ఇది ఏమాత్రం అస్సలు పైకి లేచి ఉండేది కాదు నేను మీకు కుచ్చీలు కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఇది సింగిల్ పొరండి అంటే ఆర్గంజాలు వాటి పేర్లు ఉంటాయండి రకరకాలుగా అసలు నేను లావుగా ఉంటానేమో ఇది కట్టుకుంటే అనుకుంటారు లావుగా ఉండాల్సిన అవసరం లేదండి దీనిలో బ్లౌజ్ కూడా వేస్తారు కానీ ఆ బ్లౌజ్ కన్నా మీరు వేరే బ్లౌజ్ వేసుకోండి ఇదండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి స్మూత్గా ఇది పెద్ద పూలు ఇది చిన్న పూలు ఇచ్చారు కానీ దానికన్నా కూడా మీరు ఇందులో ఉన్న కాంట్రాస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా చేసుకోండి ఇప్పుడు మా దగ్గర ఒకటి లాంగ్ ఫ్రాక్ చేసింది ఈ ఆర్గంజా వేరండి ఇది కొంచెం ఎత్తుకుని ఉంటుంది ఇంత ఎత్తుకునే వాటికి కూడా మేము ఏం చేస్తాం అంటే స్టీమ్ ఐరన్ ఇచ్చేస్తాం స్టీమ్ ఐరన్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రిల్స్ ఇలా నిలబడి ఉంటాయండి చక్కగా క్రష్డ్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఇది ఇట్లా ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు అవసరమైతే ఇది వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు ఈ ఆర్గంజా వేరు దీనికన్నా కూడా ఫైన్ క్వాలిటీ ఆర్గంజా అన్నమాట దీనిలో కలర్స్ చూపిస్తానండి ఇది నేను బట్ట చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇదేమి ఎత్తుకుని ఉండేది కాదు ప్లస్ చాలా స్మూత్ ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉందండి యంగ్స్టర్స్ చక్కగా ఇలా బోట్ నెక్ పెట్టుకుని దీనిలో కాంట్రాస్ట్ ఇక్కడి వరకు స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ నెట్ మీద వర్క్ ఉన్నవి థ్రెడ్ వర్క్ ఉన్నవి వేసుకుంటే కనుక స్కిన్ కనబడేట్టుగా చాలా బాగుంటుందండి ఇది ఇదేమి మీరు డ్రై వాష్కి ఇవ్వాల్సిన అవసరం లేదండి చక్కగా చిన్న చిన్న చుక్కలు ఇచ్చేసారండి థ్రెడ్ వర్క్ది ఇది పళ్ళు వస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది చూడండి ఇది డార్క్ గ్రీన్ అండి చూడండి ఎట్లా ఉంది చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా ఆఫర్స్ ఇవ్వండి కొత్త స్టాక్ ఏమి మేము ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ చేసేది అంటే అయిపోవాలి అనేది ఏం కాదు మనం ఆఫర్ ఇస్తున్న అంతా కొత్తదేనండి స్టాక్ అంతా కూడా చక్కటి కలర్ అండి ఇది మంచి వైన్ కలర్ బర్గాండీ కలర్ ఇదిగో చూసుకో ఇది చక్కటి మంచి చాలా ఒళ్ళుపట్టు కలర్ అండి ఈ కలర్ చాలా ఫ్యాన్సీగా ఉంది అన్ని కలర్స్ ఫ్యాన్సీగా ఉన్నాయి నేను ఏదైతే ఫ్యాన్సీగా ఇది బాగుందంటానో చాలామంది దాన్ని లైక్ చేస్తున్నారు
నాకు నచ్చింది, నేను నోరు ఊరుకోలేక నేను చెప్పేస్తాను అన్నమాట. ఇది బాగుందండి, నాకు చాలా నచ్చిన కలర్స్ వచ్చింది. చూడండి చక్కటి బ్రౌన్ షేడ్ లో ఉంది. ఈ సారీస్ లో మీరు గమనించారో లేదు, యాక్చువల్ బార్డర్ లేదు అని మనం అనుకుంటున్నాం. మధ్యలో ఏ కలర్ ఉందో దానిలో ఉన్న డార్క్ ని ఇలా బార్డర్ లాగా టచ్అప్ ఇచ్చారు. ఇట్లా బార్డర్ అనే ఇచ్చారు అందులో ఉన్న డార్క్ ని. ప్రతి సారీలో కూడా అట్లాగే ఇచ్చారు. కాబట్టి ఇలా లైట్ కలర్స్ లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదిగోండి, మీరు వేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్, ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు, రెగ్యులర్ మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పల్చటి క్లాత్ కాదు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది ప్యూర్ ఆర్గంజా లాగా ఉంది. యాక్చువల్గా ఆర్గంజా అంత పల్చగా కూడా లేదు. ఇది వాళ్ళు సింగిల్ పొర పెడతాను చూడండి, చక్కగా ఉంది. సింగిల్ పొరలో కూడా ఇది కొన్ని సింగిల్ పొర. ప్లస్ దీనికి నేను కుర్చీలు పెట్టి కూడా చూపిస్తాను చూడండి. మీకు పౌట వేసుకుంటే ఎత్తుకుని ఉంటుందేమో అనుకుంటారు. ఇది అంతే, ఇలా జరగడం కూడా జరగట్లేదు. నేను ఇక్కడ ఏం పిన్ పెట్టలేదు, ఇట్లా ఎత్తుకుని అయితే లేదు. ఇలా చక్కగా ఉంది. డిజైనర్ డిజైనర్ పీసెస్ అండి, అంటే మనం ఎలా అయినా చాలా చక్కగా ఫ్లెక్సిబిలిటీగా ఉండేది అనమాట. సో ఇప్పుడు చూపించిన సారీస్లో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ మీద నెంబర్లకి వాట్సాప్ పెట్టండి, మెసేజ్ చేయండి, మీ అడ్రస్ చేయండి, జీపే ఫోన్పే నెంబర్ ఇస్తాం. లేదా అకౌంట్ నెంబర్ కావాలంటే అకౌంట్ నెంబర్ ఇస్తాం. సుశీల ఫ్యాషన్ పాయింట్ ఇస్తా డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్. ఓకే.